ఫ్రెండ్స్ ఈ వీడియోలో రీసెంట్గా మేము మా ఫ్రెండ్కి ఒక హౌస్ నిర్మించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అయితే ఈ హౌస్ సంబంధించి టోటల్ మీటర్లు అన్నీ కూడా నేను దగ్గర ఉండి తీసుకుని ఈ హౌస్ నిర్మించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అంతేకాకుండా ఈ హౌస్ ప్లాన్ వచ్చేసి సిద్ధాంతిగా అరిచే పక్క వాస్తుతో ఈ హౌస్ ప్లాన్ వేయించడం అయితే జరిగింది అందులో కొన్ని చేంజెస్ అయితే చేసి ఈ హౌస్ మేము నిర్మించడమే జరిగింది ఇవన్నీ కూడా మీకు పూర్తిగా అయితే చూపిస్తాను మేము ఏమేమి చేంజెస్ చేసినాము అన్నీ కూడా మీకు ఈ వీడియోలో పూర్తిగా అయితే చూపించడమే జరుగుతుంది ఫ్రెండ్స్ అంతేకాకుండా ఈ హౌస్ సంబంధించి ఎంత బడ్జెట్ అయిందనేది అనేది కూడా ఈ వీడియోలో అయితే మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి వీడియో నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఈ హౌస్ సంబంధించి పూర్తిగా చూసిన తర్వాత ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే ఇంకొక వీడియో అయితే పూర్తిగా నేను చేస్తాను ఈ హౌస్ సంబంధించి ఏ మెటీరియల్కి ఎంత బడ్జెట్ అయ్యింది బ్రిక్స్ దగ్గర నుంచి శాండు సిమెంటు కాంకర అన్నీ కూడా మీకు టోటల్గా ఒక క్లియర్గా ఒక వీడియో అయితే చేస్తున్నాను ఆ వీడియోలో మీ కామెంట్స్ని బట్టి ఒక వీడియో అయితే చేయడమే జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీరు తప్పనిసరిగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని మన ఛానల్కి అయితే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ హౌస్ సంబంధించిన ప్లాన్ ఈ వీడియో చివరిలో అయితే చూడచ్చు ఫ్రెండ్స్ మనం టాపిక్లోకి వెళ్ళిపోతే హౌస్ ఎంట్రన్స్ వచ్చేసి మనకి హాల్ అయితే ఉంటుంది ఈ విధంగా హాల్ అయితే డిజైన్ చేయడమే జరిగింది ఒక టీవీ కాబట్టి ఉంటుంది రెండు విండోస్ ఉంటున్నాయి అలాగే రెండు డోర్స్ అయితే మనం చూడవచ్చు ఫ్రెండ్స్ అయితే ఈ హౌస్ సంబంధించిన అన్ని వీడియోస్ కూడా మన ఛానల్ అయితే ఉన్నాయి ఒకసారి అయితే చెక్ చేయండి నేను వీలైతే కనుక ఈ వీడియో కిందన డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ అయితే ఇస్తాను లింక్స్ అన్నీ కూడా ఒకసారి అయితే చెక్ చేయండి ఈ హౌస్ సంబంధించిన కబోర్డ్స్ దగ్గర నుంచి టోటల్ ఆల్ వర్క్స్ అన్ని కూడా మీరు చూడవచ్చు అలాగే ఫ్రెండ్స్ మనం ఫస్ట్ బెడ్రూమ్లోకి అయితే వెళ్ళొచ్చు ఫస్ట్ బెడ్రూమ్లో రెండు విండోస్ ఉంటున్నాయి ఒక డోర్ అయితే ఉంటుంది అలాగే ఒక సింగిల్ కబోర్ట్ అయితే ఉంటుంది ఈ కబోర్ట్ కూడా మీకు ఒక వీడియో అయితే చేయడమే జరిగింది మనకి ఇక్కడ మిర్రర్ వస్తుంది మిర్రర్ బ్యాక్ సైడ్లో రెండు ఆర్లు కూడా చూడవచ్చు మనకి చిన్న చిన్న మెటీరియల్ అన్నీ కూడా బ్యాక్ సైడ్ అయితే పెట్టుకోవచ్చు మిర్రర్ అయితే ఫ్రంట్ వస్తుంది అలాగే నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ అయితే చూడొచ్చు సెకండ్ బెడ్రూమ్లో కూడా మనకి రెండు విండోస్ వచ్చినవి వెంటిలేషన్ బాగుండే విధంగా మూడు కాన్లు మనం పెట్టుకోవడం జరిగింది అలాగే ఉత్తరం వైపు రెండు కాన్ల విండో అయితే పెడతామే జరిగింది ఫ్రెండ్స్ అలాగే సెకండ్ బెడ్రూమ్ సంబంధించి కబర్డ్ కూడా మీరు చూడవచ్చు ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ అయితే ఈ ఫ్లాన్లో ఇచ్చిన కబోర్డ్స్ అయితే మనకి చిన్న చిన్నవిగా రెండు ఇవ్వడమే జరిగింది సిద్ధాంత్ గారు అయితే వీటిని నేను కొంచెం చేంజెస్ అయితే చేసి ఉన్న ప్లేస్లోనే వీటి లెంత్ అయితే పెంచడమే జరిగింది అలాగే వీటి లోతులు కూడా పద్నాలుగు ఇంచులు తీసుకోవడమే జరిగింది మీరు చూస్తున్న సైడ్ షేడ్లు కూడా చూడొచ్చు ఇవైతే మనకి ఈ మధ్యకాలంలో ఎవరు షేడ్లు అయితే పెడతాం లేదు సీలింగ్కి అడ్డు వస్తుందని చెప్పేసి ఇక్కడ పెడతాం అయితే జరగట్లేదు అయితే మేము పద్దెనిమిది నుంచులు వేడలపై తీసుకొని షీలింగ్ అడ్డ రాకుండా మేము ఈ బలాలు కూడా వేయటమైతే జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం హాల్లో ఉన్న టీవీ కాబట్టి అయితే చూడవచ్చు సింపుల్ డిజైన్ అయితే చేయడం జరిగింది అలాగే హాల్లో కూడా మేము కొన్ని చేంజెస్ అయితే చేయడమే జరిగింది ఫ్రెండ్స్ మీరు చూస్తుందైతే ఇది పూజ గది ఐదు అడుగుల వెడల్పులోనే ఈ పూజ గది నిర్మించడమే జరిగింది అలాగే ఇప్పుడు మనం ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు మనం పూజ గది ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ ఒక అటకైతే చూడవచ్చు కిచెన్లో అయితే మనం బాగా చూడొచ్చు ఇది కూడా మీకు చూ చూపిస్తాను ముందుగా మనం కిచెన్ చూద్దాము కిచెన్ ప్లాట్ఫామ్ అయితే ఎల్సేప్లో నిర్మించడమే జరిగింది ఉత్తర వైపు ఉన్న గోడకు టచ్ కాకుండా వాస్తు ప్రకారము నిర్మించడమే జరిగింది పద్దెనిమిది నుంచి వెడల్పు రెండు అడుగుల పొడవులో ఒక సింక్ అయితే తీసుకుని ఈ కిచెన్ ప్లాట్ఫామ్ ఎల్సేప్లో నిర్మించడం జరిగింది అలాగే మీరు కబోర్డ్ కూడా చూడొచ్చు ఫ్లయిన్ డిజైన్తో కబోర్డ్ అయితే ఇక్కడ నిర్మించడం జరిగింది ఒక చిన్న షేడ్ కూడా పైన వేయటమే జరిగింది ఫ్రెండ్స్ అయితే ఇక్కడ అటకైతే చూడవచ్చు అయితే మనకి ఇక్కడ పూజ గదిలోకి ఈ అటక ఉండదు అలాగని మనకి హాళ్ళు కూడా ఉండదు పూజ గదికి బెడ్రూమ్ సంబంధించి మధ్యలో మనకి గ్యాప్ వస్తుంది ఈ గ్యాప్ పైన ఒక ఆటక అయితే వేయటమే జరిగింది ఈ అటక పైన మనం చాలా రకాల మీటర్లన్నీ పెట్టుకోవచ్చు లోపలికి మనకి ఎటువంటి మెటీరియల్ ఉన్నా కూడా లోపలికైతే పెట్టుకోవచ్చు మనకి ఎందుకంటే హౌస్ అయితే చిన్నదిగా ఉంది మెటీరియల్ అన్నీ కూడా మనం ఎక్కడ పెట్టినా కానీ అడ్డుగా అయితే ఉంటాయి ఇందుకోసం మేము ఒక చిన్న అటక వేసి అటకపైన పెట్టే విధంగా ఈ విధంగా నిర్మించడమే జరిగింది ఫ్రెండ్స్ అలాగే చుట్టూ వరండా చూద్దాము ఈ వరండా వచ్చేసి మనకి దక్షిణం వైపు ఒక నాలుగు ఫీట్ల వరకు తీసుకోవడం జరిగింది అలాగే పడమర వైపు మూడు ఫీట్ల వరకు తీసుకోవడమే జరిగింది అయితే వెయిట్లెస్ బ్రిక్స్తో ఈ కాంపౌండ్ వాల్ నిర్మించడమే జరిగింది ఇవన్నీ కూడా ఒక ఒక్కొక్క అయితే చేయడం జరిగింది ఈ హౌస్ సంబంధించి అలాగే మనం పైన చూద్దాము పైన వచ్చేసి ఇక్కడ స్టెప్స్ పైన వాటర్ లీకేజ్ కాకుండా నొక్కుడు బ్లాస్టింగ్ చేయడం జరిగింది లోపలికి లీకేజ్ కాకుండా నొక్కుడు బ్లాస్టింగ్ చేయడం జరిగింది అలాగే స్టెప్స్ కింద మనకి ఒక విండో వచ్చింది ఆ విండో వచ్చేసి మేము పూజ గదికి అయితే సెట్ చేయడమే జరిగింది అలాగే ఇప్పుడు మనం టాయిలెట్ చూద్దాము ఫ్రెండ్స్ అయితే ఈ హౌస్ మంచి ఒక టాయిలెట్ ఉంది ఈ టాయిలెట్ వచ్చేసి ఉత్తరం వైపున ఒక అరుగు నిర్మించడం జరిగింది ఐదు అడుగుల వెడల్పులో ఈ ఐదు అడుగుల వెడల్పులోనే మేము టాయిలెట్ అయితే నిర్మించడమే జరిగింది చుట్టూ కూడా నాలుగించుల గోడ అయితే కట్టినాము అలాగే పైవాలు వచ్చేసి నేనుంచేస్తూ కట్టుబడి కట్టి ఇక్కడ టాయిలెట్ అయితే నిర్మించడమే జరిగింది ఈ టాయిలెట్ పక్కనే మనం సెప్టిక్ ట్యాంక్ అయితే తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ ప్రస్తుతానికి అయితే తీయడానికి అవకాశం లేదు ఇక్కడ విడిచిపెట్టినాము నెక్స్ట్ అయితే తీస్తాము ప్రస్తుతానికి సెప్టిక్ ట్యాంక్ తీసే అవకాశం అయితే లేదు ఇక్కడ వాటర్ అయితే వస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు వాటర్ అయితే ఫుల్ అయిపోతూ ఉంటుంది ఇందుకోసం కూడా తీయలేదు వేసవికాలంలో సెప్టిక్ ట్యాంక్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ అయితే ఈ హౌస్ సంబంధించి ఇప్పుడు ప్లాన్ అయితే చూద్దాము ఫ్రెండ్స్ అయితే మన ఛానల్లో ఈ హౌస్ సంబంధించిన ప్లాను అలాగే ఈ హౌస్ సంబంధించిన మనం ప్లాస్టింగ్ దగ్గర నుంచి టైల్స్ దగ్గర నుంచి అన్నీ కూడా ఒక్కొక్క వీడియో అయితే చేయడమే జరిగింది ఈ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో చూడొచ్చు ఫ్రెండ్స్ అయితే ఈ హౌస్ సంబంధించిన ప్లాన్ కూడా మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది కామెంట్ చేస్తారు కాబట్టి ఇప్పుడైతే మీకు ప్లాన్ అయితే చెబుతున్నాను ప్లాన్ అయితే చూడండి ప్లాన్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది ఇది పక్కా గారు ఇచ్చిన ప్లాన్ ఇది అయితే వీటిలో కొన్ని కొన్ని చేంజెస్ అయితే చేసినాను అవి కూడా మీకు ఇప్పుడే చూపిస్తాను ఎక్కడ చేంజెస్ చేసినా అనేది కూడా ఫ్రెండ్స్ అయితే ఈ హౌస్ మంచి రెండు బెడ్రూమ్లు ఒక కిచెను ఒక పూజ గది ఒక హాల్ అయితే ఉంది బెడ్రూమ్ కోసాలు వచ్చేసి మనకి మెయిన్ బెడ్రూమ్ వచ్చేసి పదకొండు ఫీట్ల నాలుగు ఇంచులు పొడవు పది ఫీట్ల ఆరు ఇంచులు వెడల్పు అయితే ఉంది అలాగే సెకండ్ బెడ్రూమ్ వచ్చేసి పది ఫీట్ల ఆరు పొడవు పది ఫీట్ల రెండు ఇంచుల వెడల్పు అయితే ఉంది అలాగే కిచెన్ వచ్చేసి తొమ్మిది ఫీట్ల ఎనిమిది ఇంచుల పడవు ఏడు ఫీట్లలో వెడల్పు అయితే ఉంది పక్కనే మనకి నాలుగు ఇంచుల గాడ తీసుకుని పూజ గది అయితే నిర్మించడం జరిగింది నాలుగు ఫీట్ల వెడల్పులో ఈ పొడవు వచ్చేసి మనకి ఐదు ఫీట్లు అయితే ఉంటుంది అలాగే హాల్ వచ్చేసి తొమ్మిది ఫీట్ల ఎనిమిది ఇంచుల పడవు మిగతా ప్లేస్ అంతా కూడా హాల్ లెక్క విడిచిపెడుతున్నది జరిగింది ఫ్రెండ్స్ అలాగే మనకి ల్యాండింగ్ ఏరియా వచ్చేసి ఆరు ఫీట్లు అలాగే ఉత్తరం వైపు వచ్చేసి ఐదు ఫీట్లు అలాగే మనకి దక్షిణం వైపు వచ్చేసి నాలుగు ఫీట్లు పడమర వైపు వచ్చేసి మూడు ఫీట్లు అయితే తీసుకోవడమే జరిగింది తూర్పు వైపున ఈ ప్లేస్లో స్టెప్స్ అయితే వేయడమే జరిగింది ఫ్రెండ్స్ అయితే ఈ హౌస్ మంచి మేము చేంజ్ చేసినదల్లా ఇక్కడ కబర్డ్స్ ఉన్నాయి కదా ఈ కబర్డ్స్ అయితే మేము చేంజెస్ అయితే చేయడమే జరిగింది ఇటు పక్క ఒక కబర్టు ఇటు పక్క ఒక కబోర్డ్ అయితే సిద్ధాంతి గారు ఇచ్చినారు మధ్యలో కట్టలు వస్తాయి అలాగే ఆ చివరిన ఈ చివరన కూడా కట్టలు అయితే వస్తాయి ఇవన్నీ చేస్తే కనుక మనకి కబోర్డ్ వచ్చేసి ఒక మూడు ఫీట్ల కన్నా ఎక్కువైతే రాదు మనకి ఇంకా తక్కువగానే వస్తూ ఉంటుంది ఇందుకోసమేమో ఫ్రెండ్స్ అయితే ఈ విధంగా కడితే కనుక మనకి కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది కొంచెం మనకి ఫ్రీగా ఉండాలని చెప్పేసి నేను ఈ ఏరియాలో బీర్వా సెట్ అయ్యే విధంగా సెట్ చేసి మిగతా ప్లేస్లో అలమారా నిర్మించడమే జరిగింది ఈ అలమారా సైజ్ వచ్చేసి ఆరు ఫీట్లు వెడల్పు అయితే తీసుకున్నాము అలాగే సెకండ్ బెడ్రూమ్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా సిద్ధంత్ గారు ఇచ్చిన ఫ్లాన్లోనే కబోర్ట్ అయితే తీసుకోవడం జరిగింది ఫ్రంట్ కనిపిస్తున్న విండోలో మనకి కట్ట పడకుండా ఒక నాలుగు ఇంచులు గ్యాప్ తీసుకుని ఈ అలమార నిర్మించడమే జరిగింది అయితే మనకి వచ్చిన కొంచెం ప్రాబ్లం వల్ల మనకి బెడ్ వేసుకున్నప్పుడు కొంచెం ముందుకైతే వస్తుంది ఈ రెండు కబోర్డ్లు కూడా పద్నాలుగు ఇంచులు పద్నాలుగు ఇంచులు అయితే తీసుకున్నాము అటు డోర్స్లో పడకుండా ఇటు విండోస్లో పడకుండా తీసుకోవడమే జరిగింది ఫ్రెండ్స్ అయితే మనం ఒకవేళ చిన్న కబోర్డ్ కట్టినా కానీ మనకి బెడ్కి అయితే అడ్డైతే వస్తుంది మనం ఏ విధంగా కట్టినా కానీ మనం యాజ్ డీజ్గా కట్టినా లేదంటే మనం చేంజ్ చేసినా కానీ సెకండ్ బెడ్రూమ్లో బెడ్కి అయితే అడ్డైతే వస్తుంది ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు మనం ఇంకొక చేంజెస్ చేసినాము ఇంకో చేంజ్ వచ్చేసి మనకి ఎల్సేప్ హాల్ అయితే ఉంటుంది ఈ ఎల్సేప్ హాల్ వచ్చేసి మనకి గదికి బెడ్రూమ్కి మధ్యలో గ్యాప్ అయితే వస్తుంది నాలుగు ఫీట్లు వెడల్పు అయితే ఉంది ఈ నాలుగు ఫీట్ల వెడల్పు కూడా మేము పైన అటకైతే వేసినాము ఇదొక చేంజ్ అయితే చేయడం జరిగింది ఈ అటకపైన చాలా రకాల మీటర్లతో పాటు మనం ఇన్వర్టర్ లాంటివి కూడా పైన అయితే పెట్టుకోవచ్చు మనకి కిందికి కనిపించకుండా ఉంటాయి ఈ హౌస్ అమ్మచ్చి మెయిన్గా ఈ రెండు చేంజెస్ అయితే చేసినాము ఇంకా చిన్న చిన్న చేంజెస్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి ఇంకొక వీడియో అయితే నేను చేస్తున్నాను ఆ వీడియోలో మీ కామెంట్స్ అన్నీ కూడా రిప్లై అయితే వస్తుంది అలాగే ఈ హౌస్ మంచి ఎన్ని మీటర్లు పట్టినాయి టోటల్గా ఎంత బడ్జెట్ అనేది కూడా మీకు పూర్తి క్లియర్గా ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే ఈ హౌస్ ఈ విధంగా నిర్మించడానికి మేము దగ్గర ఉండి వేస్ట్ ఖర్చు కాకుండా ఈ హౌస్ నిర్మించడానికి పది లక్షల నుంచి పదకొండు లక్షల రూపాయల వరకు ఖర్చు అయితే అవడమే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోలో మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్